గుమగుమలను ఆస్వాదించే వారికి స్వాగతం. నేను మీ సంజన. ఈ వీడియోలో నేను పొటాటోతో ఒక టేస్టీ అండ్ ఈజీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ పొటాటో రోల్స్ని ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ ఆఫ్ మైదా, 1/2 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్, కొద్దిగా వాము, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని ఒక డోలా ప్రిపేర్ చేసుకుందాము. ఈ విధంగా దీన్ని ఒక డోలా ప్రిపేర్ చేసుకుని దీనిపైన ఉండి లిడ్ని పెట్టుకుని 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఆల్రెడీ 4 to 5 ఆలూస్ని బాయిల్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని గ్రేట్ చేసుకుందాము. ఈ విధంగా అన్ని ఆలూస్ని గ్రేట్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 3 టీ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లవర్, 1/2 టీ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 టీ స్పూన్స్ ఆఫ్ మైదా, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు హ్యాండ్స్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలూ మిక్స్చర్ని చూపించే విధంగా రోల్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి ప్లేస్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ తర్వాత డోని మరోసారి నీట్ చేసుకుని డోలో నుంచి బాల్స్ని డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పొడిపిండిని స్ప్రింకిల్ చేసుకుని ఈ విధంగా ఈ బాల్ని ప్లేస్ చేసుకుని ఒక రోలింగ్ పిన్తో దీన్ని రోల్ చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని ఒక నైఫ్తో కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఎడ్జెస్ని కట్ చేసుకున్న తర్వాత ముందుగా రోల్ చేసి పెట్టుకున్న ఆలూస్ని ప్లేస్ చేసుకుని చూపించే విధంగా దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత ఆలూస్ని ప్లేస్ చేసుకుని దీన్ని రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండ్కి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదా స్లరీని కొద్దిగా అప్లై చేసుకుని దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లోకి ఈ ఆలూ రోల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకుని ఇంకో సైడ్ని కూడా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా 2 సైడ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అంతే, మన టేస్టీ అండ్ డెలీషియస్ పొటాటో రోల్స్ రెడీ అయిపోయాయి. వీటిని కెచప్తో తింటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు కూడా ఈ టేస్టీ అండ్ డెలీషియస్ పొటాటో రోల్స్ని ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బై గాయ్స్.